गाइस वेलकम टू अवर चैनल सो ई गडर्स इकड़ा मोत्तम अंता इरुक्कोइंडे कदा अड्डड्डु मुंदे सो रेप पेडतारनि चेप्पिंडि कानी ई रोजे कंप्लीट चेशारंडि 2 डेस लो मोत्तम गडर्स अन्नि पेट्टेशारु निन्न ओक सैड पेट्टेशारु 5 శుక్రవారం 5 పెట్టారు సాటర్డే 5 పెట్టేశారండి అయిపోయింది నేను పొద్దున లైవ్ ఇచ్చాను శనివారం మధ్యాహ్నం లైవ్ ఇచ్చానండి అంటే 10 టు 1 o'clock వరకు దాంట్లో 3 పెట్టారు అంతే ఇంకా రెండు పెండింగ్ పెట్టిండ్రి రేపు పెడదాం అని చెప్పేసి కానీ అవి కూడా ఈ రోజే పెట్టేశారండి శనివారం పెట్టేశారు సో 2 డేస్ లో అండి ఫాస్ట్ గా పెట్టేశారు హ్యాపీ అయిపోయింది అందరూ మొత్తం అంతా ఇక్కడ ఎవరైతే వర్క్ చేశారో మొత్తం అంతా వెహికల్ దగ్గర కూర్చోబెట్టుకొని ఫోటో తీశారు మీకు ఫోటో చూపిస్తాను అలాగే క్రాకర్స్ అండి తపాసులు మొత్తం పేల్చి పండగ చేస్తున్నారు ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంకా వెహికల్స్ మొత్తం అంతా కడుక్కుంటున్నారు ఇంకా వెళ్ళిపోతాయి మనం చీకటి అవుతుంది శనివారం రికార్డ్ చేస్తున్నాం వీడియో మనం అక్కడ వెళ్ళిపోయి గార్డెన్స్ మొత్తం పెట్టేశారు అదంతా రికార్డ్ చేస్తాను సో ఇదే అండి శనివారం ఈవినింగ్ వచ్చి వీడియో తీస్తున్నాం మీకు సండే చూస్తున్నారు మీరు సరేనా ఇలాంటి మోర్ ఫాస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకేనా నిజంగా ప్రవీణ్ చాలా మంచి వర్క్ చేస్తున్నాడు ఈ బిజీ లైఫ్ లో ఎవరెందుకు వాళ్ళు ఉంటారు బట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి ఆ థాట్ మంచి ముందు తీసుకెళ్ళాడు ఈ రోజు ఎన్నో ఛానల్స్ మనకు ఉన్నాయి కానీ ప్రవీణ్ లాంటి కవరేజ్ ఎంటైర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎవరు ఇవ్వట్లేదు దట్ ఈస్ వెరీ గుడ్ ప్రవీణ్ ప్రవీణ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి మంచి బాత్ ఇస్తాడు మంచి కవరేజ్ ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ ప్రవీణ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ చూడండి లైన్ గా టపాసులు ఎన్ని పేల్చారు ఇలా మొత్తం టపాసులను పేల్చేశారు ఇంకా వెహికల్స్ అన్ని వెళ్ళిపోతాయండి బెంగళూరు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళిపోతాయి సో ఇదే అనమాట 2 డేస్ లో ఎత్తేసింది మొత్తం అన్ని పెట్టేశారు వావ్ నిజంగా చాలా హ్యాపీ అందరూ చాలా మంది జనం వచ్చారు అలాగే బ్రిడ్జ్ పైన కూడా చాలా మంది ఉన్నారండి పైన కూడా వెళ్ళి చూపిస్తాను కుదిరితే పైన చాలా మంది ఉన్నారు చూడడానికి మీకు పైన కూడా వ్యూ చూపిస్తాను అయిపోయిందండి ఇంకా వెళ్ళిపోతుంది ఇది థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి దీనికి నిజంగా మన అనంతపురంకి వచ్చి చాలా 2 డేస్లోనే ఫాస్ట్గా చేసేసిందండి అయిపోయింది మనం గార్డెన్స్ దగ్గరికి పోదాము సో ఇది మొత్తం అయిపోయింది ఇక్కడ 5 ఇక్కడ 5 చూసారా బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి ఫ్రైడే వస్తారు మొత్తం 5 గార్డెన్స్ ఇవచ్చేసి శనివారం పొద్దున 3 వేసిండ్రి ఇంకా 2 టుమారో అని చెప్పిండ్రి కానీ ఈవినింగ్కే వేసేసారండి వా 2 డేస్లో కంప్లీట్ అయిపోయింది హ్యాపీ కదా మనం కుదిరితే బ్రిడ్జ్ పైన వెళ్దాం అక్కడి నుంచి కూడా చూద్దాం అక్కడ చాలా జనం ఉన్నారు బ్రిడ్జ్ పైన అలాగే కింద కూడా ఉన్నారు సో చాలా హ్యాపీ అండి సో ఈరోజు నుంచి మై బేబీ 40-45 డేస్లో కంప్లీట్ అయిపోతుంది బ్రిడ్జ్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయిపోతుంది కన్ఫామ్ అని చెప్పారు సరేనా ఇంకా 2 మంత్స్ ఓపిక పెట్టండి ఒక 40-45 డేస్ అయిపోయా ఓకేనా చాలా హ్యాపీగా ఉంది అనంతపురం ప్రజలంతా హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు అందరూ చలో సో ఇదేనమాట ఫ్రెండ్స్ రెండు వైపులు అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పలేంత హ్యాపీగా ఉంది సో ఇలా జనాలు మొత్తం అంతా చూడండి బ్రిడ్జ్ పైన కూడా ఉన్నారు అక్కడ పైనుంచి చూస్తున్నారు చీకటి అయిపోతుంది కుదిరితే వెళ్ళి పైన కూడా వెళ్ళి తీస్తాను మీకు ఇలా అందరూ వచ్చి చూస్తున్నారండి వెహికల్స్ అయితే ఫుల్ నిండిపోయినాయి ఇక్కడ అంటే టపాసులు అంతా వదిలి బాగా పండగ వాతావరణం కదా టపాసులు అంతా వదిలేసి అందరు ఫోటోలు తీసుకొని చాలా బాగా సందడి చేశారనమాట ఏమంటే నేను లేకపోతే ఇలాంటివి కూడా కవర్ చేస్తూ ఉంటే సో ఇది ఫ్రెండ్స్ ఇందాక మనం కింద చూసాం కదా ఇప్పుడు పైన అండి పైన చూపిస్తాం మీకు సో యువతల 5 అవతల 5 పెట్టేశారండి యాక్చువల్లీ 2 పెండింగ్ ఉండింది రేపు పెడతామన్నారు కానీ నాకు ఒక సబ్స్క్రైబర్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఫాస్ట్గా వచ్చేసానమాట మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో బ్రిడ్జ్ దగ్గర కూడా చాలామంది వచ్చారు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు చాలామంది వచ్చారు సో చూడండి మీరు చాలామంది చూస్తున్నారు సో చాలామంది వచ్చారండి ఇలా బ్రిడ్జ్ దగ్గర అలాగే అవతల సైడ్ కూడా ఉన్నారండి మొత్తానికైతే అయిపోయిందండి ఇంకా ఇది రేపు వెళ్ళిపోతుంది 50 lakhs అండి దీనికి సో ఇది మొత్తానికైతే అయిపోయింది 2 డేస్లో కంప్లీట్ చేసేసారు యాక్చువల్లీ 5 డేస్ ఉన్నింది పర్మిషన్ రైల్వే వాళ్ళ నుంచి 2 డేస్లో కంప్లీట్ చేసేసారు సో ఇది ఫ్రెండ్స్ మనం రేపు అనుకున్నాము గార్డర్స్ 2 పెండింగ్ ఉన్నింది కానీ ఎవరికి తెలియకోకుండా అనుకోకుండా పర్మిషన్ వచ్చిందేమో ఫాస్ట్గా పెట్టేశారు తెలీదండి అసలు రేపు అనుకుని రిలాక్స్ అయ్యాను నేను బయట ఎక్కడికో వెళ్ళిపోయాను షూట్కి కానీ మన సబ్స్క్రైబరు కార్తిక్ సారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తిక్ సార్ నాకు మెసేజ్ చేశారండి ఆన్ ది స్పాటే వచ్చేసి ఇప్పుడు షూట్ చేస్తున్నా సాటర్డే ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ద్వారా తెలిసింది నాకు మన ఛానల్ని టవర్ క్లాక్ బ్రిడ్జ్ పడగొడుతున్నప్పటి నుంచి సార్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా ప్రవీణ్ చాలా మంచి వర్క్ చేస్తున్నాడు అంటే ఇలాంటి ఒక థాట్ రావడం అనేది వెరీ గుడ్ ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఎవరెందుకు వాళ్ళు ఉంటారు బట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి దానికి యూట్యూబ్ని మంచి మీడియం అని రికగ్నైజ్ చేసి
ఆ థాట్ మంచి ముందు తీసుకెళ్ళాడు. ఈ రోజు ఎన్నో ఛానల్స్ మనకు ఉన్నాయి, కానీ ప్రవీణ్ లాంటి కవరేజ్ ఎంటైర్ అనంతపూర్ డిస్టిక్ ఎవరు ఇవ్వట్లేదు. దట్ ఈస్ వెరీ గుడ్ ప్రవీణ్, ఆల్ ద బెస్ట్. ఇలాగే ప్రతిసారి నువ్వు ఇంకా మంచి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి. మన ప్రవీణ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మంచి బాత్ ఇస్తాడు, మంచి కవరేజ్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, ఓకేనా? మన టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఇంకా రైల్వే గార్డెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి దానికి గార్డెన్స్ వేయాలి. దానికి ఏం రైల్వే పర్మిషన్ అవసరం లేదు, ఎలాంటి పర్మిషన్ అవసరం లేదండి. ఇంకా అదంతా ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 40-45 డేస్లో టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుందండి. అధికారులు ఆల్రెడీ చెప్పేశారు, ఒకటన్నర రిలీజ్ చేస్తారు లేదంటే ఒకేసారి రెండు ఓపెన్ చేస్తారు, ఓకేనా? సో మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తానండి. ఇలాగే మన ఛానల్స్ ఫాలో అవుతుందండి. బాయ్ ఫ్రెండ్స్.